అందరికీ నమస్కారం. 2019 ఎన్నికలలో పాదయాత్ర ముఖ్యమంత్రి లక్ష్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి దాదాపు రాష్ట్రంలో 230,000 ఉద్యోగాలు కల్పిస్తానని కల్లిబొల్లి మాటలు చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 3 సంవత్సరాలైనప్పటికీ ఎక్కడ ఏ విధంగా విద్యార్థులకు గాని యువతకు గాని ఎక్కడ న్యాయం చేసింది ఏమీ లేదు. దాంతో విద్యార్థి సంఘాలు గాని యువజన సంఘాలు గాని ప్రజా సంఘాలు ఏవైతే ఏమీ నిరుద్యోగులు యువతల విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేస్తే ఇతను గత 1.5 సంవత్సరం కిందట దాదాపు 13,000 పైచిలకు పోస్టులు వదులుతానని జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పి అవి కూడా ఎక్కడ ఆ నోటిఫికేషన్ ఎక్కడ వదలలేదు. డిఎస్సి గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 17,000 పోస్ట్ వదిలితే రెండు నోటిఫికేషన్ల ప్రకారంగా ఇతను ఎక్కడ ఏది ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటి వరకు వచ్చిన చరిత్ర దాఖలాలు ఎక్కడైతే లేవు. గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 34 లక్షల మందికి పారిశ్రామిక కేడర్లు స్థాపించి దాంట్లో ఉద్యోగాలు కల్పిస్తే ఉన్న పరిశ్రమల్ని ఇతను అవినీతి అహంకార ధోరణి వల్ల ఆ పరిశ్రమలు వెనకపోవడం వల్ల కొన్ని లక్షల మంది రోడ్డున పడ్డడం జరిగింది. అంతేగాక బీపీఆర్డి గణాంకాల ప్రకారము పోలీస్ శాఖలో దాదాపు 14,000 పోస్టులు ఉంటే అవి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. దానిపైన పోరాటం చేస్తే 450 పోస్టులు వదులుతానని చెప్పి అవి కూడా వచ్చే ఏడాదికి వాయిదా వేయడం జరిగింది. ప్రభుత్వానికి ఒక పక్కా ప్రణాళిక అంటూ అటువంటిది ఏమీ లేదు. ఈ మంత్రులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ మంత్రికి కూడా ఆ మంత్రిత్వ శాఖపైన కానీ విధులు కానీ ఏ దానిపైన ఇడలేదు. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడిని విమర్శించడం తప్ప ఈ రాష్ట్రానికి చేసిండేదంటూ వీళ్ళైతే ఏమీ లేదు. కొన్ని వేల మంది నిరుద్యోగ యువతలు యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈ రాష్ట్రంలో నిరాశ నిస్పృహలతో విద్యార్థులు యువకులు ముఖ్యంగా 2020-21లోనే దాదాపు 385 మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వాళ్ళ తల్లిదండ్రుల కడుపుకోతకు ఈ జగన్మోహన్ రెడ్డి అత్యంత కారణం. రాష్ట్రంలో గంజాయి ఎరైను డ్రగ్స్ నాశకరం మద్యంకి నిలయంగా మార్చి యువతను నిర్వీర్యం చేస్తున్నారు. ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళని మద్యం షాపుల్లో అమ్మించి ఘనత నా జగన్ రెడ్డికే దక్కుతుంది. విదేశీ విద్యా పథకం ద్వారా చంద్రబాబు పేద పిల్లలను బయటకు పంపించి అన్ని కోర్సుల్లోనూ వాళ్ళు కోరుకున్న విధంగా అవకాశాలు కల్పిస్తే ఆ విదేశీ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ దాంతోపాటు ఏవైతే కార్పొరేషన్లు బీసీ ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్లలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆ కార్పొరేషన్లు కూడా నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. జగన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకొని మాయమాటలను పక్కన పెట్టి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. ఈ 2 సంవత్సరాలన్న కనీసం విద్యార్థి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నీ ముఖ్యమంత్రి బాధ్యతను కర్తవ్యాన్ని కరెక్ట్గా విధులు నిర్వహించాలని మా తెలుగు తరఫున డిమాండ్ చేస్తున్నాం.